అబ్రహాం లింకన్ అన్నాడు. అదేవిధంగా ఈ మధ్య ట్రంప్ కూడా చెప్తున్నాడు, ఓసీడీ వచ్చిన తర్వాత నుంచి నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నా చేతిని. చూడండి, అంటే యాక్సెప్టెన్సీ అనేది సోఫిస్టికేటెడ్ కంట్రీస్లో ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, దీన్ని నానబెడుతున్నాము, దీన్ని ఎవరికి చెప్పట్లేదు. ఈ ఫీలింగ్స్ అసలు భారతదేశంలో అసలు ఫీలింగ్స్ అన్నీ ఎక్కడున్నాడు భారతదేశంలో. ఒక మంచి భారతదేశాన్ని స్థాపించడానికి మేము ప్లాన్ చేయాలి. ఫీలింగ్స్, భయాలు, ఆందోళనలు. 1835లో భారతీయులు ఎలా ఉన్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారంట. బ్రిటన్ సర్వే పార్లమెంట్ నివేదిక, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళలో ఏ ఒక్కడు మానసిక జబ్బున్నోడు లేడు, వాళ్ళలో ఏ ఒక్కడు దొంగ లేడు, సోమరుడు లేడు. ఇలా ఒక నివేదిక రాసిన వచ్చారు 1835 ఆ రోజున. బట్ ఈ రోజున మొత్తం రివర్స్ అయిపోయింది. అందుకని ప్రతి భారతీయుడిగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మనని మనం యాక్టివ్ చేసుకోవాలి, మనని మనం షార్పనింగ్ చేసుకోవాలి. అందుకని మైండ్ స్ట్రెస్ మీద మనం ఆలోచించాలి. ఇది స్ట్రెస్ అనేది తెలియకుండా ఎంటుకలు రాలిపోవడం కావచ్చు, ముసలితనం త్వరగా రావచ్చు, జ్ఞాపక శక్తి లేకపోవచ్చు, ఏకాగ్రత లేకపోవచ్చు, చదువులో కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు. ఇవన్నీ దీన్ని ఒక రకమైన మెమరీ డ్రైన్ అంటాం, స్ట్రెస్ని మెమరీ డ్రైన్ అంటాం. అందుకని స్ట్రెస్ అసలు ఏంటి, స్ట్రెస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి. చాలా సంవత్సరాల కిందట ఒక టైలర్ ఉండేవాడు, ఆయనకి విపరీతమైన స్ట్రెస్ స్టార్ట్ అయిందంట. ఫైనాన్షియల్గా సరే డబ్బు లేదు, ఏం చేయాలో అర్థం కాకుండా ఆయన ఈవెంట్ ఒక యోగి దగ్గరికి వెళ్ళాడంట. భారతదేశంలో ఏంటంటే డాక్టర్లు కదా యోగులకు, వీళ్ళకి చాలా వ్యాల్యూ ఇస్తుంటారు. సన్యాసులకు ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చెప్పాడంట, బాబు నీకేంటి ప్రాబ్లం సార్, విపరీతమైన స్ట్రెస్ ఉంది సార్, అంటే ఒక పని చెప్పి అసలు ఏముంది మీ ఇంటి పరిస్థితి చెప్పు సార్. మా ఇంట్లో నేను, నా భార్య, నా మిషన్, నేను పుట్టుకునే మిషన్ ఇవి ఉన్నాయి సార్, ఒక కోడి ఉంది సార్ అన్నాడు. ఓకే, అంటే ఒక పని చెప్పి నువ్వు ఒక కుక్కని తీసుకొని కొనుక్కో అన్నమాట. గురువు చెప్తే ఏదో ఒక విలువ ఉండదు, కుక్కని కొన్నాడు. కుక్కని కొన్న తర్వాత ఈ కుక్కతో ఏగలేక విసిగెత్తిపోయాడు. తర్వాత వారం వచ్చాడు, స్వామి నువ్వు చెప్పింది ఏం వర్కౌట్ కాదు, నువ్వేం భయపడద్దు, ఒక ఆవుని కొనుక్కో నీకు స్ట్రెస్ తగ్గుతుంది. ఆవుని కొన్నాడు. ఆవుని కొన్న తర్వాత దానికి పాలు పెట్టడం, పేడ పెట్టడం, అవి చేయడం, ఇవి చేయడం, ఇదే పని అయిపోయి బిజీగా ఇంకా స్ట్రెస్ వస్తుంది. ఇక తల అయితే భరించలేని స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. నీకు సిద్ధమైపడదు ఇక ఆ యొక్క సన్యాసం ఏదో ఒక విధంగా దెబ్బలాడతాం వెళ్ళాడు. సార్ మీరు చెప్పిన చిట్కాలు ఏమీ బాగాలేదు, స్ట్రెస్ పెరిగిపోతుంది, బరస్ట్ అవుతున్నాను, ఇంతకుముందే బాగున్నాను సార్. ఓకే అంటే ఒక పని చెప్పి ముందు ఆ కుక్కని తీసుకుని ఓకే అమ్మేసి ఏదో కొత్తకుండా కుక్క తీసుకుని అమ్మేసాడు. కొంచెం ఎలా ఉంది, కొంచెం తగ్గించా సరే. ఆ ఉంది కదా దాన్ని కూడా ఎవరికైనా అమ్మేసి, కోడి ఉంది కదా కోడిని కూడా అమ్మేసాయి. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా బాగున్నాను సార్, ఇప్పుడు నేను చాలా బాగున్నాను సార్. అంటే దాని అర్థమైంది ముందు అలాగే ఉన్నాడు, పెంచినట్టు పెంచి తగ్గించాడు. అందుకనే సైకిల్ ట్యూబ్లో, సైకిల్ టైర్లో ఎంత గాలి ఉందో అంతే ఉండాలి స్ట్రెస్. అసలు స్ట్రెస్ లేదనుకోండి సోమరతో పోతాడు. స్ట్రెస్ అనేది కొంత ఉండాలి. స్ట్రెస్ ఉన్నప్పుడు చూపుదనం, ఉత్సాహం కొంతవరకు వస్తుంది. అదే సమయంలో స్ట్రెస్ మోతాదు పెరిగే కొద్దీ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని స్ట్రెస్ని మీరు తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. ఏం ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి? మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు గైడెన్స్ ఫాలో కాదు, ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ల, సైకాలజిస్ట్ల సహాయం మాత్రం తీసుకోండి. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నా అంటే మొహమాట లేకుండా, ఎవరంటే వాళ్ళు మైండ్ మీద చదివిన వాళ్ళతో, ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, అండ్ ఆర్ట్ ఆఫ్ బెగ్గింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ బెగ్గర్ నాట్ ఫ్రమ్ స్కాలర్. అడుక్కునే విధి కూడా అడుక్కునే వాళ్ళ గురించి నేర్చుకోవాలి. మరాఠం దగ్గరికి వచ్చేసారి అడుక్కునే విధి లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అదే ఒక అడుక్కున్నవాడు కదా, హియాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందుకని స్ట్రెస్కి కారణం ఫిజికల్ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఇవన్నీ కారణం. లేడీ లేదు, జెంట్ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరికీ స్ట్రెస్ అనేది. అందుకని దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, దీన్ని అలాగే భరించకూడదు. దీన్ని భరించకూడదు, మన యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఇచ్చోడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఒక బాటిల్ని తీసుకున్నాను, ఈ బాటిల్ని తీసుకుని ఒక 2 నిమిషాలు ఈజీగా మోసాను, 3 నిమిషాలు మోసాను, అరగంట మోసాను, ఒక గ్లాస్ చెప్పేంతవరకు మోసాను, ఒక 5 గంటలు మోసాయంటే ఏమవుతుందంటే నా బ్లడ్ సర్క్యులేషన్ చెయ్యి ఆగిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ తీవ్రంగా. తర్వాత ఏమవుతుందంటే ఇంకా అయినా కూడా పట్టుకున్నాను అనుకోండి, కంప్లీట్గా నా చెయ్యి యొక్క సెన్సేషన్స్ కోల్పోతాను. సేమ్ మనం కూడా స్ట్రెస్ని అలాగే భరిస్తుంది, అది ఏదో ఒక రూపం. అందుకనే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడు, క్రీడ కళలు, ఆందోళనలు, నిద్రలేని మానసిక జబ్బులకు మూలాలంటే
ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. నిద్ర లేని ఆందోళన పీడకల, మనం ఇలాగే కంటిన్యూ అవుతున్నాం దిస్ డిజీజ్ స్ట్రెస్. ఈ విధంగా స్ట్రెస్ ఫిజికల్గా రావచ్చు, ఎమోషనల్గా రావచ్చు, అది బిహేవియర్ పరంగా రావచ్చు, మన ఆలోచన పరంగా రావచ్చు. ఈ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? ఈజీగా టెక్నిక్స్ చెప్పేసి నెక్స్ట్ మేనేజ్మెంట్ స్ట్రెస్. స్ట్రెస్ ద్వారా బీపీ, షుగర్, అల్సర్, క్యాన్సర్, సెక్షువల్ డిజార్డర్స్, ఇవన్నీ స్ట్రెస్ వల్ల వస్తుంది. పొటెన్షియాలిటీ తగ్గుతుంది, ఉత్సాహం తగ్గుతుంది. కారణం ఏంటంటే మన యాంత్రిక జీవనం లేకపోతుంది. పిల్లలు అలాగన్నారు, పెద్దవాళ్ళు అలాగన్నారు, రిలేషన్స్ అలాగే ఉన్నాయి. అందుకని మనం కొంతవరకు మనీ మనం చేంజ్ చేసుకోవడానికి, మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవడానికి చేసుకుంటే లైఫ్ స్టైల్ సిస్టమ్ చేంజ్ అయ్యింది. అందుకని స్ట్రెస్ని తగ్గించడానికి ఫస్ట్ వన్ మనం స్ట్రెస్ని గుర్తించాలి. వీ కెన్ ఐడెంటిఫై ద స్ట్రెస్, స్ట్రెస్ని ఐడెంటిఫై చేయాలి. అసలు దాన్ని గుర్తించాలి. మనం కానీ గుర్తించలేదు అనుకోండి ప్రాబ్లమ్స్ కదా. యాక్చువల్గా పెద్దవాళ్ళకి వచ్చేసరికి చప్పట్లు కొట్టే అలవాటు తక్కువ. అదే యంగ్ స్టూడెంట్స్ అయితే కొన్ని చప్పట్లు కొట్టుకుంటారు. చప్పట్లు కొట్టడము, అదేవిధంగా కొన్ని కొన్ని రకాల మనం చేసే ఎక్సర్సైజ్ మన స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది స్ట్రెస్ని గుర్తించి ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది పరిస్థితి, ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ డిజార్డర్స్. ఇప్పుడు వచ్చేవన్నీ మానసిక సమస్య, ప్రతిదీ మానసిక సమస్య. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా మీరు గమనించండి, అన్ని మానసిక సమస్యలను బేస్ చేసుకుంటారు. ఆ మధ్య నా కౌన్సిలింగ్ సెంటర్కి ఒకటి వచ్చాడు. సార్ నాకు చాలా భయాలు ఉన్నాయి సార్. ఎన్ని భయాలంటే తెనాలి సినిమాలో మన కమల్ హాసన్కి ఎన్ని భయాలు ఉన్నాయి, అన్ని భయాలు ఉన్నాయి సార్. నేను ప్రతి సినిమా చూడండి అర్జెంట్గా పోయి సీడీ ఒకటి తీసుకుని పెట్టి చూశాను. చూస్తే ఇప్పుడు నాకు ఇన్ని భయాలు ఉన్నాయి. ఎందుకంటే భయం, ఇల్లు అంటే భయం, ఆకాశం అంటే భయం, అదంటే భయం, ఆయన జీవితం భయంతోనే గడుపుతాం. ఆ డాక్టర్ ఉన్నప్పుడు భయం ఇలా తయారయ్యాయి. అందువల్ల ఈ భయాలకు కారణం ఏంటి, ఎందుకు, ఏంటి పరిస్థితి? ప్రపంచంలో 10,000 రకాల భయాలు ఉన్నాయి. ఈ 10,000 రకాల భయాల్లో 3,000 రకాల భయాలు మనుషులు ఇబ్బంది చేస్తుంటాయి. 300 రకాలు. ఈ 300 రకాల్లో ఎక్కువ మంది భయపడే భయం వచ్చి ఇన్సెక్టోఫోబియా, పురుగుల వల్ల, ఎస్పెషల్లీ సాలి పురుగుల వల్ల, పురుగుల వల్ల భయం ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళని కౌంట్ చేస్తే 70% ఆడవాళ్ళలో బొద్దింకలన్న, అదేవిధంగా సాలి పురుగులన్న భయం. మీరు గమనించాలి, ఇదే కాదు ప్రపంచంలో ఎక్కడ. ఆఖరికి మీకు తెలుసు తెలియదు, ఎలిజబెత్ రాణి గారికి గులాబం అంటే భయం. చూడండి, అంటే ఈ భయాల కారణాలు, రకరకాల భయాలు, ఇవి స్ట్రెస్లో మూలాలు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రెస్ని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి మీరు ప్లాన్ చేయాలి. అదేవిధంగా స్ట్రెస్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ని ఈ ప్రెజెంటర్లో కొంత కనెక్ట్ చేయండి. స్ట్రెస్కి సంబంధించిన కొన్ని అంశాలని కూడా సైడ్కి ప్రొజెక్ట్ పెట్టుకోండి.